అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఆరోగ్యంగా ఉన్నారు కదా? అయితే మీకోసం ఈరోజు ఉప్పుడు బియ్యంతో దోశలు వేసి చూపిస్తానండి. దోశలే కాదు, దాంతో ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు, ఆపాలు కూడా వేసుకోవచ్చు అండి. దానికోసం మనం 2 గ్లాసుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లో నానబెడదామండి. ఇంక కొంచెం మెంతులు వేద్దాం దాంట్లో. అలాగే వేరే బౌల్ ఇంకొకటి తీసుకొని దాంట్లో 1 గ్లాసు మినప్పప్పు, 1 గ్లాసు మినపప్పు వేసి దాన్ని కూడా మనం శుభ్రంగా కడిగేసేసి 1-6 అవర్స్ నానబెట్టుకుందామండి. ఉప్పుడు బియ్యం చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం 6 అవర్స్ అయితే నానాల్సిందే. ఈ రెండింటిని మనం శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో చట్నీ చేసుకుందామండి. ఆయిల్ బండిలో ఆయిల్ పోసుకొని 7 పచ్చిమిరపకాయలు అయితే నేను తీసుకొని వేపాను. అలాగే 5 టమాటాలు తీసుకొని వేయించి దాంట్లో కొంచెం జీర, ధనియాల పౌడర్ బాగా వేగనిద్దామండి. ఆ వాటర్ పోయే వరకు కొంచెం వేగనించి ఒక జార్ తీసుకొని ఆ జార్లో మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు, సాల్ట్, కొంచెం చింతపండు, ఇప్పుడు మనం వేయించుకున్న టమాటో పీసులు, అలాగే తాలింపు వేసుకొని ఎండుమిరపకాయ, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకున్న తాలింపు వేసుకొని ఆ తాలింపును కూడా దీంట్లో వేసి గ్రైండ్ చేద్దామండి. చాలా బాగుంటుందండి. ఆ విధంగా ఈ విధంగా మీరు ఒకసారి చేసి ట్రై చేయండి. ఏ అడ్డు లేకుండా స్మూత్గా ఉంటుందండి చట్నీ. ఇప్పుడు మనం రాత్రి ఆ రుబ్బి సోక్ చేసుకున్న పిండి అండి ఇది. చాలా స్మూత్గా ఉంటాయండి దోశలు. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని తినండి. దీంతో ఆపాలు కూడా వేసుకోవచ్చు, ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు అండి. 3 గరిటెలు తీసుకొని పక్కకి దాంట్లో సాల్ట్ కలుపుకుందామండి. మొత్తంలో సాల్ట్ కలుపుకుండా మనం కావాలంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ కలుపుకొని వేసుకుంటే బాగుంటుందండి. మొత్తంలో కలిపేస్తే పులిసిపోయే అవకాశం ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పులుస్తుంది. అందువల్ల ఎంత కావాలో అంత తీసుకొని మనం ఇప్పుడు మనం దోశలు వేసుకుందామండి. దోశలకి నేను గార్నిష్ చేయడానికి క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర ఈ 3 ఉపయోగించాను. ఇదిగోండి, ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని స్మూత్ అయిన దోశలు మంచి టేస్ట్గా ఉంటే మంచిగా రబ్బర్లాగా ఉంటాయండి. తింటుంటే 1, 2, 2, 3 తినాలని అనిపించే దోశలు. మనం దీంతో కొంచెం గట్టి పిండి చేసుకొని దాంతో ఇడ్లీ చేసుకోవచ్చండి. దీనికి నేను కొబ్బరి చట్నీ కూడా చేశానండి, టమాటో చట్నీ కాకుండా. ఈసారి మీకు ఆపాలు, ఇడ్లీలు 2 వేసి చూపిస్తాను. అది కూడా టమాటో చట్నీ, ఇడ్లీ చట్నీ.